సివిల్స్ కోచింగ్ సంబంధించి ఇలాంటి ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారా? వీళ్ళు ఎంత దారుణానికి దిగజారిపోయి మార్కెటింగ్ చేస్తూ ఉన్నారంటే, నాకు తెలిసిన నాకు అందిన సమాచారం ప్రకారం ఒక రెండు మూడు ఇన్స్టిట్యూట్లు ఈ విధంగా చేస్తూ ఉన్నాయి. చాలామంది అడగచ్చు, మీరు ఇన్స్టిట్యూట్ పేర్లు చెప్పరు కానీ విషయం మొత్తం చెప్తారని. ఇన్స్టిట్యూట్ పేర్లు అప్రస్తుతం, ఎందుకంటే ఈవెన్ దో మనము ఎవరు అలా చేస్తున్నారో వాళ్ళ సమాచారం కూడా, అంటే ఇన్స్టిట్యూట్ సమాచారం కాదు, ఎవరు చేస్తున్నారో ఆ పర్టిక్యులర్ పర్సన్స్ కొంతవరకు చూచాయిగా అందింది నాకు సమాచారం. అండ్ అయితే మనం ఖచ్చితంగా 100% కన్ఫర్మ్ అయ్యేదాకా వీళ్ళే చేస్తున్నారని మనం చెప్పడానికి పబ్లిక్లో లేదు కాబట్టి ఈ విషయాన్ని పబ్లిక్లో నేను చెప్పట్లేదు. ఈ ఒక్క విషయమే కాదు, మార్కెటింగ్ విషయమే కాదు, ఇలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే పిల్లల భవిష్యత్తు ఏ విధంగా పాడు చేస్తున్నారనేది కూడా మనము చూడాలి ఒకసారి. ప్రతి పేరెంట్, ప్రతి పిల్లవాడు జాయిన్ అయ్యే, సివిల్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ ఈ విషయాన్ని గమనించాలి. ఏంటి అంటే, ఫస్ట్ యూట్యూబ్లో కొన్ని వెల్ నోన్ ఫేసులు పెట్టేసేసి మంచిగా కరెంట్ అఫేర్స్ చెప్పేవాళ్ళని, మంచిగా ఎక్స్ప్లెనేషన్ చేసేవాళ్ళని పెట్టేసేసి వాస్తవానికి ఎక్స్పీరియన్స్ లేని ఫ్యాకల్టీ, ఫస్ట్ ఏమో ప్రమోషన్స్లో మా దగ్గర బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఆల్ ఇండియా ఫ్యాకల్టీ ఉన్నారు, పాన్ ఇండియా ఫ్యాకల్టీ ఉన్నారు, లేకపోతే ఢిల్లీ ఫ్యాకల్టీ ఉన్నారు, అదిగో ఇంత మంచి మంచి ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు అని చెప్పుకుంటూ రెండు మూడు నెలల తర్వాత వాళ్ళ దగ్గర పనిచేసే స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్ పార్ట్ టైమ్గా జాయిన్ అయ్యి చేస్తూ ఉంటారు అన్ని ఇన్స్టిట్యూట్స్లో, జరుగుతుంది సహజంగా. కొన్ని ఇన్స్టిట్యూట్లు ఎగ్జంప్షన్ అయ్యి ఉండొచ్చు మేబీ. మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఏంటి అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతో కొంత డబ్బుల కోసం పార్ట్ టైం చిన్న చిన్న జాబ్లు, కంటెంట్ క్రియేట్ చేయడము, క్వశ్చన్స్ క్రియేట్ చేయడము ఈ విధంగా చేస్తూ ఉంటారు. వీళ్ళ భవిష్యత్తుని అంధకారంలో నెడుతూ వీళ్ళని ఫ్యాకల్టీగా క్లాసులు చెప్పిస్తూ ఉన్నారు. అరే మంచిదే కదా సార్ ఫ్యాకల్టీగా ప్రమోట్ చేస్తే, మీరేం భవిష్యత్తుని అంధకారంలో వేస్తున్నారంటే, అసలు ఈ అశోక్ నగర్కి స్టూడెంట్స్ రావడానికి పర్పస్ ఏంటి? ఇక్కడ రావడానికి పర్పస్ ఏంటి అంటే, వాళ్ళు సివిల్స్ క్రాక్ చేసి ఒక ఐఏఎస్ ఐపీఎస్ కానీ, లేకపోతే ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి వాటిల్లో, ఐఆర్ఎస్ కానీ లేకపోతే ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి వాటిల్లో చూసుకొని ఏదో ఒక సర్వీసు మంచి ర్యాంక్ సాధించాలన్న ఉద్దేశం కదా. యూపీఎస్సీ ఫ్యాకల్టీ అవ్వడానికి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వట్లేదు కదా, సివిల్ ఐఏఎస్ ఫ్యాకల్టీ అవ్వాలని యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అవ్వట్లేదు కదా. ఇక్కడ తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇది ఒక పాయింట్. ఫ్యాకల్టీ ముందు ఒకటి చూపించి తర్వాత రెండు మూడు నెలల తర్వాత మార్చేస్తారు, ఇదొకటి. సిలబస్ 12 నెలల నుంచి 15 నెలల వరకు కంప్లీట్ చేయట్లేదు, వాళ్ళు ఏం 9-10 నెలల్లో కంప్లీట్ చేస్తామని ఇక్కడ ఒక డ్రాబ్యాక్. అండ్ ఆన్సర్ రైటింగ్ అని, కరెంట్ అఫేర్స్ అని, లిటరల్లీ ఎంత అన్యాయం చేస్తున్నారంటే స్టూడెంట్స్కి. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈ వీడియో రీచ్ అయితే మీరు ఏ ఇన్స్టిట్యూట్లో మీకు చెప్పిన క్లాసులు, మీకు చెప్పిన క్లాసులు చెప్పినట్టు జరగట్లేదు, ఫ్యాకల్టీ ఎస్పెషల్లీ ఫ్యాకల్టీ మారుతున్నారు అంటే రీచ్ అవుట్ మీ, మన గ్రీవెన్సెల్కి మీరు మాట్లాడండి, మన సివైసీకి మీరు ఖచ్చితంగా మీరు అప్రోచ్ అయితే నేను ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడి మీకు న్యాయం జరిగేలాగా 100% చేస్తాను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇన్ని రోజులు ఏంటంటే నేను ఎంతో కొంత ఆలోచిస్తూ ఇంకా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మారతాయి, మనం కొంతవరకు అవేర్నెస్ తీసుకురాగలిగాం, స్టూడెంట్స్ అవేర్నెస్ తీసుకొస్తే డెఫినెట్లీ ఆటోమేటిక్గా మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచించా, కానీ ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఒక ఇన్స్టిట్యూట్లో ఇబ్బంది పడతా ఉంటే ఎందుకని క్వశ్చన్ చేయకూడదు, ఎందుకని దాన్ని మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళకూడదు, లేకపోతే మనం క్వశ్చన్ పబ్లిక్లోకి తీసుకురావడం అవసరం లేదు. జాయిన్ అయిన స్టూడెంట్స్, లక్షల లక్షలు ఫీజు కట్టిన స్టూడెంట్స్ గురించి ఎవరు ఆలోచించట్లేదు. సి ఎవ్రీవన్ ఈజ్ టాకింగ్ అబౌట్, నేను కూడా సి జాయిన్ అయ్యే స్టూడెంట్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఇన్ని రోజులు కూడా. జాయిన్ అయిన స్టూడెంట్స్ నాకు ఇన్స్టిట్యూట్లో నాకు ఇబ్బంది జరుగుతూ ఉంది, ఇదన్నా నా పరిస్థితి అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక ప్లాట్ఫామ్ కూడా లేదు. నేను ఎందుకు వాళ్ళ గొంతు అవ్వకూడదు, వాళ్ళ గొంతు వాళ్ళ వాయిస్ నేను అవ్వకూడదు? వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్, మొన్న హాస్టల్స్ చెకింగ్ చేశారు కొన్ని, అశోక్ నగర్లో హాస్టల్స్ చెకింగ్ చేస్తే అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. ఓకే, మరి ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్, యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఎందుకు చెక్ చేయరు? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి విషయాన్ని. సో ఎందుకని వాయిస్ ఆఫ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, యూపీఎస్సీ స్టూడెంట్స్ అన్ని అవ్వకూడదు? ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉంది బైజూస్, డబ్బులు కట్టించుకున్న తర్వాత క్లోజ్ చేసింది. అదే ముందే మనం క్వశ్చన్ చేయగలిగితే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో, ఎంతో కొంత డబ్బులు రికవర్ అయ్యేమో. ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉంది, ఒకటే ఫ్యాకల్టీ, క్లాసులు చెప్తుందో అర్థం కాదు, లేకపోతే రాజకీయాలు చేస్తుందో అర్థం కాదు, ఎవరనేది మీ అందరికి తెలుసు. ముందేమో విపరీతంగా ఈ బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారని చెప్తారు, కానీ రెండు మూడు నెలల తర్వాత నార్మల్ స్టూడెంట్స్ తోటి యూపీఎస్సీ ఫ్యాకల్టీగా ప్రమోట్ చేసి బెస్ట్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ, ఆయన ఫ్యాకల్టీ వెళ్ళిపోయా, మనం ఏం చేస్తాం, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అండ్ మనం ఒక పాయింట్ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది, ఏంటి అంటే ఎంత దారుణంగా దిగజారిపోయారంటే ఈ మార్కెటింగ్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రెండు ఇన్స్టిట్యూట్స్ బాగా చేస్తున్నాయేమో అని నాకు అనిపిస్తూ ఉంది.
100% నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని గురించి పక్కా సమాచారం లేదు కాబట్టి నేను పబ్లిక్లో మాత్రం చెప్పట్లేదు. డెఫినెట్లీ ఎవరన్నా చెప్తే నా ఒపీనియన్, నేను పర్సనల్గా నా ఒపీనియన్ నేను షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఏం చేస్తున్నారంటే ఈ షాపుల్లో స్టడీ హాల్స్ దగ్గర, హాస్టల్స్ దగ్గర, ఈ ఆల్రెడీ ఇన్స్టిట్యూట్స్ బయట ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 30-40 మందిని రోజుకు ఒక 500, 1000, 2000 ఇచ్చేసేసి వీళ్ళు ఏం చేస్తారంటే 5 మందిని 6 మందిని ఒక గ్రూప్ ఆఫ్ గ్యాంగ్గా అక్కడక్కడక్కడ పెడతారనమాట. పెట్టిన తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంటుందంటే, అరే ఈ ఇన్స్టిట్యూట్ బాగలేదురా, ఆ ఇన్స్టిట్యూట్ వేస్ట్రా, ఈ ఇన్స్టిట్యూట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందిరా, నేను మా ఫ్రెండ్ కూడా జాయిన్ అయ్యాను. అరే నాకు విషయం అర్థం కావట్లేదు. మీరు అర్థం చేసుకోవాలి, స్టూడెంట్స్ ఎవరన్నా ఇట్లాంటి డిస్కషన్ పెడతారా? స్టూడెంట్స్ డిస్కషన్ ఎలా ఉంటుందంటే, నాకు తెలిసినంత వరకు అరే ఏ సబ్జెక్ట్ చదవాలి, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఎక్కడ బాగుంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, నువ్వు ఎంతవరకు ప్రిపేర్ అయ్యావు, నీ దగ్గర ఎంత సబ్జెక్ట్ జరిగింది, జనరల్ ఇలాంటి డిస్కషన్ అనేది జరుగుతుంది, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు. కానీ వీళ్ళ డిస్కషన్ అలా ఉండదు. సో తస్మాత్ జాగ్రత్త, మీ బ్రెయిన్ వాష్ చేసేస్తారు. ఇప్పుడు నేను చెప్పినా కూడా, నేను చెప్పిన ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అవ్వమని నేను ఎప్పుడూ చెప్పను. మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి, నేను చెప్పింది నిజమా కాదా. ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్తో మీరు మాట్లాడండి, సిలబస్ ఎంత కంప్లీట్ అయిందో ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్తో మాట్లాడించమనండి. ఎందుకని అడగరు మీరు, ఎందుకని క్వశ్చన్ చేయరు, ఏక మాటలు పెట్టేసేసి ఇన్స్టిట్యూట్లు ఎందుకండి ఇదంతా. యు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ థింగ్స్. నిజంగా చేసేవాళ్ళే ఉంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్ ఎవరైతే చెప్తున్నారో వాడే నెంబర్ వన్ ఫ్రాడ్ ఇన్స్టిట్యూట్ కాదు. 100% చెప్తున్నా, ఎవడైతే ఇలాంటి మార్కెటింగ్ చేస్తున్నాడో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సంబంధించి, ఆడంత ఫ్రాడ్ కొడలేడు. అంటే డబ్బుల కోసం వాళ్ళ దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి ఎలా సర్వీస్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన లేకుండా పక్క వాడిని బ్యాట్ చేసేస్తే నా ఇన్స్టిట్యూట్కి వచ్చేస్తారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ దేర్ ఓన్ థింగ్స్, అంటే మా ఇన్స్టిట్యూట్ని మన పిల్లల్ని ఎలా మంచిగా నేను సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలి, నేను మంచి ఫ్యాకల్టీని పెట్టాలి, మంచిగా క్వాలిటీతో టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేయాలి, మంచిగా ఆన్సర్ రైటింగ్ ఇవ్వాలి, మంచిగా కరెంట్ అఫైర్స్ క్లాసులు పెట్టియాలి, ఒక ప్రాపర్ స్కెడ్యూల్ మెయింటైన్ చేయాలి, పర్సనల్ మెంటారింగ్ ఇప్పించాలి. ఒకవేళ పిల్లవాడు సైకలాజికల్గా ఇబ్బంది పడతా ఉంటే లాంగ్ టైం కాబట్టి వానికి కొంచెం మెంటల్లీ మనం సపోర్ట్ ఇవ్వాలి, మోటివేషన్ ఇవ్వాలి, పుష్ ఇవ్వాలి అని ఆలోచించడం వదిలిపెట్టేసేసి పక్కవాడిని బ్యాట్ చేస్తా అంటే ఇలాంటి ఫ్రాడ్ ఇన్స్టిట్యూట్ వాడు అప్కమింగ్ బ్యూరోక్రాసీని తయారు చేయగలుగుతారు చెప్పండి. మీరు ఆలోచించండి, ఎవరైతే ఈ విధంగా పక్కవాడి ఇన్స్టిట్యూట్ బాగలేదు లేకపోతే మా ఇన్స్టిట్యూట్ ఇలా ఉంది, పక్కవాడి ఇన్స్టిట్యూట్లో ఈ విధంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడండి, ఓపెన్గా మాట్లాడండి, దమ్ముంటే గట్స్ ఉంటే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, పాజిటివ్స్ చెప్తున్నా, నెగిటివ్స్ చెప్తున్నా, ప్రోస్ చెప్తున్నా, కాన్స్ చెప్తున్నా, నా ఒపీనియన్ నేను పబ్లిక్గా షేర్ చేస్తాను, నేను ఎక్కడ ముఖం దాచుకొని మాట్లాడతలేను. మీలాగా అనుకోవచ్చు, మీరు కూడా మాట్లాడుతున్నారు కదా సార్, అన్ని నేను ఎక్కడ కూడా ముఖం దాచుకోలే, నాకు ఒక ఐడెంటిటీ ఉంది, నేను ఒక ఛానల్ రన్ చేస్తున్నాను, ఒక కంపెనీ రన్ చేస్తున్నాను, ఐ హ్యావ్ సమ్ ఐడెంటిటీ. రియాలిటీలో ఏం జరుగుతుంది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, తప్పు చేయట్లేదు కాబట్టి నా ముఖం దాచుకోవటంలా. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆలోచించాలి. ప్రతి స్టూడెంటు, ప్రతి పిల్లవాడు, ప్రతి పేరెంట్ కూడా ఈ విషయాన్ని మీరు ఆలోచించాలి. ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, ఆలోచించండి. ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయి, ఇంకా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క దాని గురించి నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ వాయిస్ ఆఫ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్, వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్, ఖచ్చితంగా నేను మీకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా అన్నా ఫలాన్ దగ్గర నాకు ఇబ్బంది ఉంది అని ఆల్వేస్ మన గ్రీవెన్సెల్ ఓపెన్లోనే ఉంటుంది, 9 to 5 మండే టు సాటర్డే. అండ్ నాకు ఇక్కడ ఇబ్బంది ఉంది విత్ ప్రూఫ్తో, మీరు ఎక్కడ జాయిన్ అయ్యారు, ఎంత డబ్బులు కట్టారు, మీకు ఏ అన్యాయం జరిగింది, ఖచ్చితంగా నన్ను రీచ్ అవుట్ అవ్వండి. ఖచ్చితంగా ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఆ ఇన్స్టిట్యూట్ మనం ముందు డైరెక్ట్గా పబ్లిక్లో వాళ్ళు ఎవరిని మనం ఇబ్బంది పెట్టాం, మనకి న్యాయం జరిగేలాగా మనం వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. ఏ ఈయనను మీకు ఏం చేసుకుంటారు చేసుకోండి అంటే అలాంటి ఇన్స్టిట్యూట్ భాగవతం గురించి మనం అందరికీ చెప్దాము. సో ఇది ఒక్కసారి ఆలోచించండి. ఓకే, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ అంతా జరిగిపోయిన తర్వాత రోడ్డు మీద ఎక్కి చేయడంలో కంటే కూడా మనం ముందే ప్రివెంట్ చేయగలిగితే ఆ ప్రాబ్లమ్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు, ముందే రెక్టిఫై చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఐ వాంట్ టు బికమ్ వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్. అశోక్ నగర్లో ప్రతి స్టూడెంట్, ప్రతి యూపీఎస్సీ స్టూడెంట్కి కమింగ్ డేస్లో నేను చాలా యాక్టివిటీస్ చేయబోతూ ఉన్నాను, చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దానికి మీకు ఏ ఇబ్బందులు వచ్చినాయో ఖచ్చితంగా నన్ను రీచ్ అవుట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.